కైసరు ఔగుస్తు, ఈయన్నే సీజర్ అగస్టస్ అని కూడా అంటారు. కైసరు రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి రోమన్ చక్రవర్తి. జూలియస్ సీజర్కు మనవడు, దత్తపుత్రుడైన కైసరు క్రీస్తుపూర్వం 63వ సంవత్సరంలో జన్మించాడు. రోమన్ సామ్రాజ్యాన్ని 45 సంవత్సరాలు విజయవంతంగా పరిపాలించిన చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ కైసరు యొక్క పరిపాలనా కాలంలోనే క్రీస్తు బెత్లహేములో జన్మించాడు. ఆనాడు యేసేపు నిండు గర్భిణి అయిన మరీను తీసుకొని నజరేతు నుండి బెత్లహేముకు రావడానికి కారణం ఈయనే. లూకాసు వార్త 2వ అధ్యాయం 1వ వచనంలో కైసరు ఔగుస్తు తన రాజ్యంలో నివసించే జనుల యొక్క ప్రజాసంఖ్య వ్రాయమని తన అధికారులకు డిగ్రీ జారీ చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆ రోజుల్లో ప్రజల నుండి పన్నులు వసూలు చేయడానికి లేదా వసూలు చేస్తున్న పన్నులను మరికొంత పెంచడానికే ఈ కైసరు జనాభా లెక్కలను సేకరించమన్నట్లుగా చరిత్రకారులు భావిస్తారు. అందువలన ఆ ప్రజాసంఖ్యలో తమ పేరు నమోదు చేసుకోవడానికే నజరేతులో నివసిస్తున్న మరియా యేసేపులు తమ సొంత ఊరైన బెత్లహేముకు బయలుదేరి వెళతారు. కైసరు ప్రజాసంఖ్య వ్రాయించాలని ఆనాటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకున్న ఈయనకు తెలియని విషయం ఏమిటంటే, కైసరు ఈ నిర్ణయం తీసుకునేందుకు 600 సంవత్సరాలకు ముందే దేవుడు మీకా ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని లోకానికి తెలియజేశాడు. బెత్లహేము ఎఫ్రాత, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును అని కైసరు పరిపాలించే కాలానికి 600 సంవత్సరాలకు ముందే మీకా ప్రవక్త ఈ విషయాన్ని మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవచనాత్మకంగా చెప్పారు. అంటే క్రీస్తు దావీదుపురమైన బెత్లహేములో జన్మించాలి అనేది దేవుని యొక్క చిత్తం కాబట్టి 600 సంవత్సరాల తర్వాత కైసర చక్రవర్తి ఈ నిర్ణయం తీసుకోవడం అనేది యాదృచ్ఛికం కానే కాదు. కేవలం ఈ ప్రవచనం నెరవేర్పు కోసమే నజరేతులో నివసించే మరియా యేసేపులు తప్పని పరిస్థితుల్లో నజరేతును విడిచిపెట్టి బెత్లహేము గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. ప్రవచనానుసారంగా నజరేయుడైన క్రీస్తుకు అక్కడే జన్మనివ్వవలసి వచ్చింది. ఇక ఇతని పరిపాలన జనరంజకంగానే సాగినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. కైసరు ఔగుస్తు ఉదారత వలన ఇతని ఆధీనంలో ఉన్న అనేక చిన్న రాజ్యాలు కొంత స్థానిక స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుంటూ పాలించేవారట. ముఖ్యంగా ఇస్రాయెల్ దేశం కైసరు చక్రవర్తి ఆధీనంలో ఉన్నప్పుడు హెరోదు మహారాజు వారసుల పాలనలో యూదులు తమ సంస్కృతి సాంప్రదాయాలను ఏమాత్రం ఆటంకం లేకుండా కొనసాగించేవారట. జన్మతః వీరు రోమన్లైనా ఇతర దేశాల ప్రజల ప్రాథమిక హక్కులకు వారి సంస్కృతి సాంప్రదాయాలకు ఏమాత్రం భంగం కలగకుండా తమ పరిపాలన కొనసాగించారని అనుకోవచ్చు. కైసరు ఆ తరువాత అతని వారసుల పరిపాలనలో కూడా క్రైస్తవ్యం బాగా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. కైసరు తమ రాజ్యమంతటా చక్కని రహదారులు నిర్మించడం వలన క్రీస్తు రక్షణ సువార్త అన్ని మూలలకు చేరగలిగింది. ముఖ్యంగా పౌలు గారు ఈ రోడ్ల ద్వారానే ప్రయాణించి క్రీస్తు సువార్తను విస్తృతంగా ప్రచారం చేశాడు. ఇక రోమన్ ప్రభుత్వం తమ చట్టాలను అమలు చేయడంలో చాలా కఠినంగా వ్యవహరిస్తుందని చరిత్ర చెబుతుంది. ముఖ్యంగా శిలువ వేసి చంపడం అనేది రోమన్ శిక్షా విధానం కానే కాదు, శిలువ శిక్ష తమ రోమన్ పౌరులకు వర్తించదు అనే చట్టాన్ని కూడా రూపొందించిన వారు యూదుల్ని భయపెట్టడానికి మాత్రం ఆ శిక్షను చాలా విస్తృతంగా ఉపయోగించేవారు. ఇక చివరిగా కైసరు పరిపాలనా కాలాన్ని చరిత్రకారులు స్వర్ణయుగంగా కొనియాడారు. సువిశాలమైన రోమన్ సామ్రాజ్యాన్ని 45 సంవత్సరాలు పరిపాలించిన కైసరు క్రీస్తు శకం 14వ సంవత్సరంలో మరణించాడు. కైసరు ఔగుస్తు తర్వాత అతని దత్తపుత్రుడైన తిబేరి కైసరు రాజుగా రోమన్ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలనను కొనసాగించాడు. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను పోస్ట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఏ రాజవంశానికి చెందిన హెరోదు 32 సంవత్సరాల సుదీర్ఘకాలం యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. గొప్ప కట్టడాలు నిర్మించాడు, నౌకాశ్రయాలు నిర్మించాడు, దేవాది దేవునికి అద్భుతమైన దేవాలయాన్ని కూడా నిర్మించాడు. ఇంత చేసి చివరకు బెత్లహేములో జన్మించిన క్రీస్తును చంపాలని అనుకున్నాడు.